హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ కోమలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన యూనియన్ బడ్జెట్ 2023-24లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా ఆల్రెడీ ఏ స్కీమ్కి ఎంత మొత్తం కేటాయించారు లేదా ఏ సెక్టర్కి ఏ డిపార్ట్మెంట్స్కి ఎంత ఇచ్చారనేది మనం ఫస్ట్ వీడియోలో అయితే చాలా క్వశ్చన్స్ కవర్ చేశాము. అవే కాకుండా యూనియన్ బడ్జెట్లో ఇంకొన్ని హైలైట్స్ని అయితే ఈ వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు పార్ట్ టూ వీడియో ఆఫ్ యూనియన్ బడ్జెట్. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం 6.4% ఉన్న ద్రవ్యలోటును 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతానికి తగ్గించనున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5.9%. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 6.4%గా అయితే డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24లో దీనిని మరింతగా తగ్గించాలని అయితే తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. అది ఎంత శాతం అంటే 5.9% తగ్గించాలనుకుంటున్నారు. అలానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే ద్రవ్యలోటును మరింతగా అంటే 4.5% తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 బడ్జెట్ ప్రకారం మొత్తం ఆదాయ మార్గాలలో ట్యాక్స్ ఆదాయమునకు సంబంధించి క్రిందివానిలో సరికానిది ఏది? ట్యాక్స్ ఆదాయమునకు సంబంధించి క్రిందివానిలో సరికానిది ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి జిఎస్టి 21%. ఇది సరికాదు. అసలు ఈ ట్యాక్స్ ఆదాయం అంటే ఏంటో ఒకసారి చూస్తే గనక, ఇప్పుడు 1 రూపీ మనకి గవర్నమెంట్ కి వస్తుంది అనేది గనక కన్సిడర్ చేస్తే, ఆ 1 రూపీ ఏ ఐటమ్స్ నుంచి ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా పిక్చర్ లో ఉంది, చూడొచ్చు. బారోయింగ్స్ నుంచి 34 పైసా అని, ఇన్కమ్ ట్యాక్స్ 15 అని అట్లా ఉంది. దీనిలో మనం అడిగిన క్వశ్చన్ వచ్చి జిఎస్టి. జిఎస్టి ఇక్కడ ఆప్షన్స్ లో 21% అని ఇచ్చాము, కానీ కరెక్ట్ వచ్చేసి జిఎస్టి 17 పైస, అంటే 17% సెంట్రల్ రెవెన్యూలో 1 రూపీని కనుక కన్సిడర్ చేస్తే జిఎస్టికి వచ్చేది 17 పైసా. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 బడ్జెట్లో పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 51,000 కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 51,000 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 బడ్జెట్లో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 5,300 కోట్లు కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. అప్పర్ భద్రా ప్రాజెక్ట్ ఉన్నది కర్ణాటక. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ కోసం 5,300 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలల సమర్థ వినియోగానికి బడ్జెట్లో ప్రకటించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమృత ధారోహర్. దీని గురించి చూద్దాం. చిత్తడి నేలలు అంటే మనందరికీ తెలుసు వెట్లాండ్స్. వెట్లాండ్స్ ని సరైన వీటి వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం, అలానే జీవ వైవిధ్యం, కార్బన్ నిల్వలు, ఇంకా పర్యాటక అవకాశాలు ఇవన్నీ పెంచుతూ, అలానే స్థానిక కమ్యూనిటీలకు ఆదాయాన్ని పెంచడం కోసం ఈ బడ్జెట్లో అయితే ఈ కొత్తగా ఈ అమృత ధారోహర్ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే అమృత ధారోహర్ పథకం అనగానే మనకి గుర్తు రావాల్సింది చిత్తడి నేలలు, వెట్లాండ్స్ గురించి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2047వ సంవత్సరానికి. 2047వ సంవత్సరానికి సికిల్ సెల్ ఎనేమియాని పూర్తిగా నిర్మూలిస్తామని మన ప్రభుత్వం అయితే లక్ష్యంగా తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, సికిల్ సెల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఈ సికిల్ సెల్ ఎనేమియా ఇప్పుడు బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో కూడా మనకు తెలుసుకోవాలి. అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాయ్పూర్. సికిల్ సెల్ ఇన్స్టిట్యూట్ ఉన్నది రాయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ శ్రీ పథకం దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పురాతన శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరచడానికి. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ భారత్ శ్రీ అనే ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో ఏంటంటే పురాతన శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డిజిటలైజేషన్ అయితే చేస్తారు.
భారత్ శ్రీలో శ్రీ అనగా షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే, షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ లో దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? మడ అడవులు, మ్యాంగ్రోవ్స్, వీటి కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మిస్టీ, MISHTI, మిస్టీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మిస్టీ, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మడ అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మడ అడవులు, మ్యాంగ్రోవ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే, ఎస్ మనకి అందరికీ తెలుసు, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్. అలానే అసలు మడ అడవులు లేని రాష్ట్రం గురించి చెప్పాలంటే అది వచ్చేసి ఛత్తీస్గఢ్ అన్నమాట, తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? మడ అడవులు ఏపీలో ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కొరింగా. కొరింగా ఏరియాలో అసలు ఈ మడ అడవులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణాన మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ఎలా గుర్తించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ధృవతార. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ హితమైన జీవన శైలికి ఊతమిచ్చి ఏ సంవత్సరం నాటికి తటస్థతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది? అంటే నెట్ జీరో ఎమిషన్స్ ని ఎప్పటికల్లా అచీవ్ చేస్తామని ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది గ్లోబల్ లెవెల్లో అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2070, 2070 సంవత్సరానికి నెట్ జీరో ఎమిషన్స్ ఇండియా టార్గెట్ గా అయితే ఫిక్స్ చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఎంత మేర ప్రసంగించారు? అంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్ డ్యూరేషన్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 87 మినిట్స్, నియర్లీ 86 to 87 మినిట్స్. ఓకే, 87 మినిట్స్ మేడం అయితే ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సర్వే ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడిపి గ్రోత్ రేట్ ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఫిక్స్ అయింది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 6 to 6.8%. జీడిపి గ్రోత్ రేట్ 6 to 6.8%. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ గేమ్లలో గెలుపొందిన నికర మొత్తంపై బడ్జెట్లో ఎంత శాతం టీడీఎస్ను ప్రకటించారు? ఎవరైతే ఆన్లైన్ గేమ్స్ ఆడి అమౌంట్ వస్తుందో అలాంటి వాళ్లపై బడ్జెట్లో ఎంత టీడీఎస్ ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 30%, 30% అయితే ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, గోబర్ధన్ స్కీమ్ కింద ఎన్ని బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు? గోబర్ధన్ స్కీమ్ కింద బయోగ్యాస్ ప్లాంట్లు ఎన్ని పెట్టబోతున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, 500, 500 బయోగ్యాస్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ గోబర్ధన్లో అసలు గోబర్ధన్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రీసోర్సెస్ ధన్. ఈ పథకం కింద ఏంటంటే పశువులు అలానే వ్యవసాయ వ్యర్థాలని సద్వినియోగం చేసుకోవడం కోసం, ఈ పశు లేదా వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ గోబర్ధన్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. దీని కింద 10,000 కోట్లతో కొత్తగా దేశంలో 500 ప్లాంట్ను అయితే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు గాను ఈసారి బడ్జెట్లో ఎన్ని కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది ఏపీ రిలేటెడ్ కూడా కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ అయితే 2,618 కోట్లు. క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,618 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను దేనికోసం ప్రారంభించారు? ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, కరెక్ట్ ఆన్సర్ వచ్చి దేశ యువతకు సాధికారత కల్పించేందుకు.
నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో బడ్జెట్ లో ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ బచత్ పత్రాకి సంబంధించి సరికానిది ఏది? స్కీమ్ వచ్చేసి మహిళా సమ్మాన్ బచత్ పత్ర, ఇందులో సరికానిది అన్నం. సరికానిది అయితే డిపాజిట్ పై వడ్డీ రేటు 7% అనేది. ఈ పైన ఇచ్చిన ఆప్షన్స్ మూడు, ఈ పథకానికి మహిళలు మాత్రం మరియు బాలికలు మాత్రమే అర్హులు. ఎస్, ఇది కరెక్ట్. ఈ మహిళా సమ్మాన్ బచత్ పత్రాకి కేవలం మహిళలు మరియు బాలికలు మాత్రమే అర్హులు. గరిష్టంగా 2 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా. గరిష్ట కాల వ్యవధి 2 సంవత్సరాలు. ఎస్, ఈ మూడు స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్. అట్లనే ఈ డిపాజిట్ పై వడ్డీ రేటు 7% కాదు, 7.5%. నెక్స్ట్ క్వశ్చన్. విలువైన ఉద్యాన పంటలు వేయడానికి నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రారంభించినది ఆత్మ నిర్భవ్ క్లీన్ ప్లాంట్, ఈ ప్రోగ్రామ్ కు ఎంత కేటాయించారు? దీని ఆన్సర్ చూసే ముందు ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆత్మ నిర్భవ్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఇది దేనికి అని కూడా మనకు ఒక రకంగా క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే విలువైన ఉద్యాన పంటలు వేయడానికి నాణ్యమైన పరికరాలు తయారు చేయడానికి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2200 కోట్లు అయితే ఈ ఆత్మ నిర్భవ్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బడ్జెట్ లో చిరుధాన్యాలను ఏ పేరుతో ఉచ్చరించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శ్రీ అన్న. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ కూడా ఒకటి హైదరాబాద్ లో అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలానే జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాలు పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. దేశాన్ని తృణధాన్యాల హబ్గా మార్చేందుకు ఈ శ్రీ అన్న కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ గారైతే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బడ్జెట్ లో ఈవీఎంల కొనుగోలుకు ఎంత కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1891 కోట్లు, నియర్లీ 1900 కోట్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బడ్జెట్ లో ఈవీఎం కొనుగోలుకు కేటాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం ప్రణామ్ పథకం దేనికి సంబంధించింది? పిఎం ప్రణామ్ అనే పథకం దేనికంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యామ్నాయ ఎరువులు. ఈ పిఎం ప్రణామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అండ్ ఎమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్, అంటే ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం అలానే పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. ఎస్, ఈ ఇక్కడతో ఈ వీడియోలో క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఇలా యూనియన్ బడ్జెట్ మీద ఆల్రెడీ చేసిన ఫస్ట్ పార్ట్ ఇందాక నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే ఏ స్కీమ్ కి ఏ సెక్టర్ కి ఎంత అలోకేట్ చేశారు బడ్జెట్ లో అనేది ఆ వీడియోలో క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ అలాగే ఇంకొన్ని హైలైట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.